హలో ఆల్ వెల్కమ్ టు అంబాడెడ్ గైడ్ ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాన్ ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఆల్రెడీ క్యాన్ ఇంట్రడక్షన్ వీడియో మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఈ వీడియో కంటే ముందు మీరు క్యాన్ ఇంట్రడక్షన్ వీడియో వాచ్ చేస్తే మీకు క్యాన్ ప్రోటోకాల్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది ఓకే కమింగ్ టు అవర్ టాపిక్ క్యాన్ ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఈ క్యాన్ అనేది మల్టీ మాస్టర్ సీరియల్ బస్ అంటే క్యాన్ నెట్వర్క్లో ఉన్న ప్రతి నోడు కూడా మాస్టర్లో యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ నోడ్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఈసీయూ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ సో క్యాన్ నెట్వర్క్లో ఎవ్రీ కూడా మాస్టర్లో యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది క్యాన్ ప్రోటోకాల్లో డేటా అనేది సీరియల్ మేనర్లో ఉంటుంది సో క్యాన్ అనేది ఒక సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ సీరియల్ కమ్యూనికేషన్ గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేయండి సో దట్ మీకు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ గురించి డీటెయిల్గా అర్థమవుతుంది క్యాన్ నెట్వర్క్లో అన్ని నోట్స్ ఆర్ అన్ని ఈసీఈస్ కూడా ఒక టూ వైర్ బస్తో కనెక్ట్ అయి ఉంటాయి ఈ టూ వైర్స్ అనేవి ట్విస్టెడ్ పేర్ అయి ఉంటాయి ట్విస్టెడ్ పేర్ వల్ల యూజ్ ఏంటంటే వేరే కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది మన క్యాన్ నెట్వర్క్కి దగ్గరగా ఉన్నా కానీ ఆ నెట్వర్క్ ఇంటర్ఫీరెన్స్ అనేది మినిమైజ్ అవుతుంది అలాగే ఈ బస్కి వన్ ట్వంటీ ఓమ్ అనేది క్యారెక్టరిస్టిక్ ఇంప్రిడెన్స్గా ఉంటుంది జనరల్గా ఈ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే కమ్యూనికేషన్ ఛానల్స్లో డేటా అనేది లాస్లెస్గా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి అండ్ ఈ లైన్స్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ వైర్స్కి ఒక పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అనేది ఫిక్స్ చేసి దానికి ఈక్వల్గా ఉండే రిసిస్టర్తో టర్మినేట్ చేస్తారు ఈ వీడియోలు యూస్ చేసే టర్మ్స్ లైక్ ట్విస్టెడ్ పేర్ వైరింగ్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఇంపార్టెన్స్ ఇలా ఏవైనా టర్మ్స్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఎక్కువ మంది అడిగితే వాటి గురించి సెపరేట్గా వీడియో చేస్తాను ఈ క్యాన్ బస్లో డిఫరెన్షియల్ సిగ్నల్స్ని బేస్ చేసుకుని డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది డిఫరెన్షియల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది టూ కాంప్లిమెంటరీ సిగ్నల్స్ని వాడుకొని జరుగుతుంది దీనివల్ల యూజ్ ఏంటంటే క్యాన్ బస్లో నాయిస్ అనేది ఫిల్టర్ అవుతుంది క్యాన్ బస్లో వైడ్ అండ్ లాజిక్ యూస్ చేస్తారు దీనివల్ల ఒకేసారి టూ ఆర్ మోర్ నోడ్స్ అనేవి డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు హయ్యర్ ప్రయారిటీ నోడ్ అనేది బస్ని ఎక్వైర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మనకి క్యాన్లో టూ స్టాండర్డ్స్ ఉన్నాయి వన్ ఈజ్ హై స్పీడ్ క్యాన్ అండ్ అనదర్ వన్ లో స్పీడ్ క్యాన్ ఫస్ట్ వచ్చేసి హై స్పీడ్ క్యాన్ హై స్పీడ్ క్యాన్ నెట్వర్క్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది హై స్పీడ్ క్యాన్ అనేది లీనియర్ బస్ని యూస్ చేసుకుంటుంది హై స్పీడ్ క్యాన్లో టూ ఎండ్స్ ఉంటాయి ఈ టూ ఎండ్స్ అనేవి వన్ ట్వంటీ ఓమ్తో టెర్మినేట్ అయి ఉంటాయి హై స్పీడ్ క్యాన్లో సిగ్నలింగ్ ఎలా ఉంటుందంటే హై స్పీడ్ క్యాన్లో ఏదైనా డివైజ్ వచ్చేసి డామినెంట్ బిట్ దట్ ఈస్ బిట్ జీరోని ట్రాన్స్మిట్ చేస్తే క్యాన్ హై వైర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ వైపు క్యాన్ లో వైర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఓల్స్ వైపు డ్రైవ్ అవుతాయి ఇన్ కేస్ ఏనోడు కూడా డామినెన్ బిట్ని ట్రాన్స్మిట్ చేయకపోతే టెర్మినేటింగ్ రెసిస్టర్స్ ఏం చేస్తాయంటే టూ వైర్స్ని రెసిసివ్ స్టేట్కి పుల్ చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి లో స్పీడ్ క్యాన్ ఈ లో స్పీడ్ క్యాన్నే ఫాల్ట్ టోలెంట్ క్యాన్ అని కూడా అంటారు లో స్పీడ్ క్యాన్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఈ లో స్పీడ్ క్యాన్ అనేది లీనియర్ బస్ని కానీ స్టార్ బస్ని కానీ లేదంటే లీనియర్ బస్తో కనెక్ట్ చేసిన మల్టిపుల్ స్టార్ బస్సెస్ని కానీ యూస్ చేసుకుంటుంది లో స్పీడ్ క్యాన్లో టర్మినేషన్ అనేది ఈచ్ నోడ్ దగ్గర ఉంటుంది ఓవరాల్ టర్మినేషన్ రెసిస్టెన్స్ అనేది హండ్రెడ్ వోమ్కి క్లోజ్గా ఉంటుంది బట్ హండ్రెడ్ ఓమ్ కంటే తక్కువగా ఉండకూడదు ప్రతి నోట్ దగ్గర కనెక్ట్ అయిన టర్మినేషన్ రెసిస్టెన్స్ కలిపితే ఓవరాల్ టర్మినేషన్ రెసిస్టెన్స్ రావాలి నెక్స్ట్ లో స్పీడ్ క్యాన్లో సిగ్నలింగ్ ఎలా ఉంటుందంటే లో స్పీడ్ క్యాన్లో కూడా సిగ్నలింగ్ అనేది హై స్పీడ్ క్యాన్లానే ఉంటుంది బట్ వోల్టేజ్ స్వింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి డామినెంట్ స్టేట్లో క్యాన్ అనేది డివైస్ పవర్ సప్లైకి దగ్గరగా ఉంటుంది అంటే ఫైవ్ వోల్ట్స్ ఆర్ త్రీ పాయింట్ త్రీ ఓల్ట్స్ ఉంటుంది అండ్ క్యాన్ లో అనేది జీరో వోల్ట్స్ దగ్గరగా ఉంటుంది అదే రెసిసివ్ స్టేట్కి వచ్చేసరికి క్యాన్ హై అనేది జీరో ఓల్ట్స్కి క్యాన్ లో అనేది ఫైవ్ వోల్ట్స్కి పుల్ అవుతుంది సో ఇది క్యాన్ ప్రోటోకాల్ యొక్క ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎంబైడర్డ్ గైడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో